వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. హీ డస్ గ్రేట్ థింగ్స్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్. యోబు గ్రంథం 37:5. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకళ్ళ విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అనుకోని విధంగా కొన్ని గొప్ప కార్యాలు, అసలు ఊహించినటువంటి కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. ఒకంత ఆశ్చర్యం కలిగినా, అసలు ఇది ఎలా జరిగింది, ఇది నిజమేనా, నమ్మొచ్చా అనే ప్రశ్నలు మన మదిలో కలుగుతూ ఉంటాయి. వాస్తవమేమంటే, నీ పరిస్థితి ఎరిగిన దేవుడు, నీ అవసరాలు తెలిసిన దేవుడు, నీ వేదన చూస్తున్న దేవుడు, నీ ప్రార్థనలు ఆలకించుతున్నటువంటి దేవుడు, మన యల్ల ఆయనకున్న ప్రేమను బట్టి, కనికరాన్ని బట్టి ఆశ్చర్య కార్యములు మన పక్షంగా జరిగిస్తాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా దయచేయ ప్రేమ కలిగిన దేవుడు. ఆయనకు ఆశ్చర్యకరుడని పేరు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన వాడు. ఆయన కృప నిరంతరముండునని లేఖనం మాట్లాడుతోంది. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. సమస్తమును సాధ్యము చేయగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని లేఖనం అంటుంది. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, నీవు గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలు నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నువ్వు నమ్ముచున్నావా? అనుదినము నీ ఎడల నూతనముగా వాత్సల్యతో పుట్టుచు ఉన్నదని లేఖనం మాట్లాడుతుంది. నీవెవరివైనా, నీ పరిస్థితి ఏదైనా, దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకములోను ఉన్నావని కృతజ్ఞత ఆయనకు తెలియచేయి. ఒకవేళ నువ్వు సంతానము కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీ ధర్మము నిలిచిపోయిన శారాను ఫలింపచేసిన దేవుడు నీ పక్షంగా కూడా కార్యము జరిగించబోతూ ఉన్నాడు. ఒకవేళ అనేక పరిస్థితుల నేపథ్యములో మనశ్శాంతి లేకుండా ఉన్నావేమో, ఆయన శాంతిని మన కొరకు అనుగ్రహించి వెళ్ళినవాడు ఆయన. ఆర్థిక పరిస్థితులు లేదా అప్పులతో సతమతమవుతూ ఉన్నావేమో, గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చగల సమర్థుడు నిన్ను ఇచ్చువానిగా ఉంచబోతూ ఉన్నాడు ఆయన. పరిస్థితులను మార్చుట ఆయనకు మాత్రమే సాధ్యం. శరీర బలహీనతల చేత చుట్టబడి కృంగిపోతున్న స్థితిలో ఉన్నావేమో, దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన వాక్కును పంపి ఈ మాటలను వింటుండగానే, వాక్కును పంపి ఆయన స్వస్థపరచగలిగిన సమర్థుడు నీ పక్షంగా ఆయన కార్యము జరిగిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఆశలు అడగారిపోయిన నేపథ్యములో ఉన్నప్పటికీ అరణ్యములో త్రోవ కలుగు చేయగలిగిన వాడు ఆయన. ప్రేమపూర్వకముగా ఆయన సహవాసములోనికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయనతో సహవాసములో నిలిచినప్పుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు అనుభవపూర్వకముగా తెలుసుకుంటావు. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. నువ్వు తండ్రి అని పిలువగా నేనున్నానంటాడు అంట ఆయన. గొప్ప కార్యములు నిపక్షముగా చేయటానికి ఎన్నో సిద్ధపరచి ఉంచాడు.
నూతన దినములు ఆయన సిద్ధపరచిన ప్రతి నూతన కార్యాన్ని, ప్రతి ఆశ్చర్య కార్యాన్ని స్వతంత్రించుకోవటానికి సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. ఈ నూతన దినం మా జీవితంలో మేము కలిగి ఉండటానికి మా ఆయుష్యలు పొడిగించి మాకిచ్చిన మరి యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు. ఆశలు అడిగారి, నిరాశ నిస్పృహలతో ఉన్న మాకు అద్భుతమైన వాగ్దానము ద్వారా మమ్మలను బలపరిచినందుకు మీకు వందనాలు. మేము గ్రహింపలేనటువంటి కార్యాలు మీరు చేయగల సమర్థుడివని మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నా. మా జ్ఞానము చాలా మితమైనటువంటిది. మీరు అపారమైనటువంటి జ్ఞానము మీది. మీకు అసాధ్యమైనది ఏది లేదని లేఖనము ద్వారా మీరు మాట్లాడుతూ మమ్మలను బలపరిచారు. ఇదిగో మేము నిలుచున్న ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మా ఎదుట నిలుచున్న ప్రతి ప్రశ్నను, ప్రతి సవాలును, ప్రతి సమస్యను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అరణ్యములో దారి కలుగు చేయగలిగిన సమర్థుడవని మీరు మాట మాత్రము సెలవిచ్చి ప్రతి పరిస్థితిని మార్చి రాబోయే దినాలలో మీ కొరకు యోగ్యమైన పాత్రలుగా అనేక మందికి దీవెనికరముగా నిలవటానికి సహాయము దయచేసి మమ్మలను నింపమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచు నామ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.